అంటే వీటి గురించి మాట్లాడు. దరిద్రం ఏంటంటే అంటే ఒక రకంగా చెప్పాలంటే మనందరికీ తెలుసు, అరాచకానికి అన్యాయానికి పర్యాయ పదం కింద మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకుంటాం, చిన్న బొడ్డోళ్ళని అడిగినా చెప్తాడు. ఇక్కడ కొంతమంది కళాకారులు ఉన్నారు. ఎలాంటి కళాకారులు అంటే చేతకానితనానికి చావలేనితనానికి పర్యాయ పదంగా మాట్లాడాలనుకుంటే ఎవరి పేరు చెప్పొచ్చు, ఏ మంత్రి పేరు చెప్పొచ్చు అని అడిగితే తక్కువ అని చెప్తారు, కోడిగుడ్డు మంత్రి అని. కోడిగుడ్డు మంత్రి అని చాలా క్లియర్గా చెప్పే ఈ మంత్రి మంత్రి పాపం రెండు నెలల మంత్రి అయిపోయిద్దా, ఇంకా ఇప్పటికే నియోజకవర్గం లేక నియోజకవర్గం రాక ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తామో తెలియక నియోజకవర్గం పీకేసిన తర్వాత ఖర్చీ కంట్రీలు పెట్టేసుకొని ఖర్చీలు తడి తీసుకున్నవాడు కూడా నా నియోజకవర్గం వచ్చి నా గురించి మాట్లాడతాడు, నా మీద సవాలు ఇస్తాడు. అంటే దరిద్రం ఏంటంటే ఐటీ శాఖ మంత్రి ఐటీ గురించి తప్ప అన్నిటి గురించి మాట్లాడతాడు, అది అతనిలో ఉన్న వెరైటీ. అరే ఐటీలో నేను ఏ కంపెనీలు తీసుకొచ్చేవరా అయ్యా అంటే అప్పడాల తయారీ ఫ్యాక్టరీ, నూడిల్స్ తయారీ బండి, లేకపోతే ఇంకోటి ఏంటి ఈ పూతరేకుల కంపెనీ. ఇవి మా నోడు దృష్టిలో ఐటీ అంటే పూతరేకుల కంపెనీ, అప్పడాల తయారీ, నూడిల్స్ బండి, ఇలాంటి బండ్లు ఓపెన్ చేయడానికి వీటికి ఉపయోగపడే మంత్రి అయిపోయాడు ఈ ఐటీ మంత్రి. అంటే ఇంకెంత కాలంలో ఐటీ 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 అనుకోవడం కాస్త ఇప్పుడు ఏంటో 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 అనుకునే పొజిషన్కి వచ్చేసింది ఈరోజు. అంటే నేను మాట్లాడతా, నిన్న మాట్లాడుతూ అతగాడు నా దగ్గరకు వచ్చి మా కాన్షియన్సీకి వచ్చి ఏమన్నాడంటే నా గురించి మాట్లాడితే నా స్థాయి పెంచేవాడ, అరే నువ్వెక్కడ నేనెక్కడ, నేను ఈరోజు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలని తెలుగుదేశం పార్టీలో పాలిట్ బ్యూరో సభ్యురాలని 2024 ఎలక్షన్ జరగబోయే ఎలక్షన్స్లో పాయక్రోపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థిని, ఉమ్మడి అభ్యర్థిని. నీ గురించి ఒక్కడు చెప్పు, నీకు నాకు పోలికేంటి, నీ గురించి ఒక్కడు చెప్పు. ఎక్కడ పోటీ చేస్తావో నీకే తెలియదు, అసలు పోటీ చేస్తావా లేదో కూడా నీకు తెలియదు. నువ్వు నా నియోజకవర్గం వచ్చి తొడగొట్టేసి జగన్మోహన్ రెడ్డిని కానీ భారతీ రెడ్డిని కానీ ఏవైనా పరిగెట్టించుకొడతానని చెప్పి మాట్లాడుతున్నావు, బరాబర్ మాట్లాడతా. జగన్మోహన్ రెడ్డి గురించి సైకో జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడతా. భారతీ రెడ్డి ఈరోజు మహిళలు తాలిబొట్లు తెంచే విషయంలో ఆవిడ కీలక పాత్ర వహిస్తున్నారు అని మాట్లాడతా. దా నా నియోజకవర్గం పాయకరావుపేట 24 పాయకరావుపేట నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నా, నా నియోజకవర్గం నువ్వు వస్తావా లేదు, నువ్వు ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలనుకుంటున్నావో పోటీ చేస్తున్నావో నీకైనా క్లారిటీ ఉందా, లేదంటే నీ ఇంటికే రమ్మంటావా, పరిగెట్టించి నువ్వు కొడతావా నన్ను కొట్టమంటావా, రెండిట్లో ఒకటి తేల్చేసుకుందాం. నువ్వు నా దగ్గరకు వచ్చి పరిగెట్టించి కొడతావు, పరిగెట్టించి ఏమో నువ్వు పరిగెట్టి, అసలు విషయం ఏంటంటే నువ్వు రోడ్డు మీదకి వచ్చి నీ తాలూకా గన్మెన్లు, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో చెప్పిన ఇద్దరు గన్మెన్లకి పరిమితం అయిపోయావు. ఎందుకంటే నీకు ఒక నియోజకవర్గం లేదు, నీకు ఒక క్యాడర్ లేదు, నీకు ఒక దాన్ని ఏమంటారంటే ఒక ప్రోటోకాల్ లేదు. ఒక రెండు కన్మెన్లు ఇచ్చేసి రెండు నెలలు పండగ వేసుకొని వదిలేసాడు రోడ్ల మీదకి జగన్మోహన్ రెడ్డి నిన్ను. ఎందుకో తెలుసా, నీకున్న నోటు దురదకి. ఈరోజు మేము అవసరంలే, జన సైనికులు రోడ్డు మీదకి వస్తే నువ్వు గనక ఇంకొక మాట మాట్లాడితే ఈసారి జన సైనికులు నిన్ను పరిగెట్టించుకోవడం కాదు, నేను ఆడదాని అయిపోయాను ఇంకో మాట మాట్లాడకూడదు కాబట్టి, ఇంకా నాకు సంస్కారం ఉంది కాబట్టి కాసేపు ఆగా ఆ రేంజ్లో కొడతాను నేను. అంటే కోడిగుడ్డు మంత్రివి నీకే అంత ఉంటే, అదే నేను కష్టపడి రాజకీయాల్లో కష్టపడి పైకి వచ్చిన మాకెంత ఉంటుందా, జగన్మోహన్ రెడ్డి ఎందుకు అనకూడదు. నేను నీతోనే సవాల్ ఇసురుతా, జగన్మోహన్ రెడ్డి సైకో జగన్ అని అంట, ధరలు పెంచేసి గ్యాస్ ధరలు పెంచేసి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేసి ఇంట్లో ఆడవాళ్ళు కనీసం తినడానికి కూడా తిండిలేక అల్లాడిపోతా ఉంటే చూసి ఆనందించేవాడిని సైకో అంటారా అనరా, నేను సైకో జగన్ అంటాను.